పోలీసుల అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాలు వినియోగించరాదని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు అన్నారు. తిరుపతి అర్బన్ జిల్లాలో ఉన్న డ్రోన్ ఆపరేటర్లతో మరియు ఫోటోగ్రఫీ అసోసియేషన్ సభ్యులతో బుధవారం ఆయన ప్రధాన కార్యాలయం నందు డ్రోన్ వాడునప్పుడు చేయవలసిన మరియు చేయకూడని పనులపై క్లుప్తంగా వివరించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఎల్ఎన్ఓ అరిఫుల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో పోలీసులు ముందస్తు అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాలతో చిత్రీకరణ చేసిన డ్రోన్లను ఎగరవేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైమానిక రంగంలో డ్రోన్ లేదా మానవ రహిత ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ లేదా రిమోట్ ద్వారా ఆపరేట్ చేసే ఎయిర్క్రాఫ్ట్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పలువురికి స్వయం ఉపాధిగా కొందరికి హాబీగా డ్రోన్లతో చిత్రీకరిస్తున్నారని గుర్తు చేశారు. దీంతో డ్రోన్ల వల్ల వినోదంతో పాటు ప్రమాదాలు పొంచి ఉన్నాయని సంగతి గుర్తుంచుకోవాలని పలు భద్రతా సూచనలు చేశారు. డ్రోన్ ఆపరేట్ చేయవారు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలతో పాటు కేసు నమోదు చేస్తామన్నారు. డ్రోన్ కలిగిన వారు మీ సంబంధిత పోలీస్ స్టేషన్ యందు మీ డ్రోన్ సమాచారంతో పాటు మీ వ్యక్తిగత సమాచారాన్ని తెలిపి రిజిస్టర్ చేయించుకోవాలన్నారు. స్థానికేతర మీ ప్రాంతం యందు డ్రోన్ ఉపయోగించిన అట్టి సమాచారాన్ని కూడా పోలీస్ వారికి తెలియపరచాలని, డ్రోన్ కెమెరాలను ఏదైనా కార్యక్రమాలకు ఉపయోగించుకోవడానికి ముందస్తుగా పోలీస్ వారి అనుమతి పొందాలని అన్నారు. పైతెలిపిన నిబంధనలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని ఎస్పీ అన్నారు.